సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి తెరుచుకుంటాయి, కానీ శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి దేవాలయం మాత్రం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునే వీలు కలుగుతుంది. ఇది ఇలా ఉండగా అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారుతో చేసిన మెట్లు 18 మాత్రమే ఉంటాయి. ఎందుకని సరిగా ఆ సంఖ్యలోనే ఉంటాయి, అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనుకున్న వారిలో కేవలం మాల వేసిన వారికి మాత్రమే ఆ స్వర్ణ మెట్లు ఎక్కే అదృష్టం ఉంటుంది. ఆ స్వర్ణ మెట్లు ఎక్కడానికి అనుమతి ఇస్తారు, సాధారణ భక్తులకు ఈ మెట్లపై అనుమతించరు. ఈ సందర్భంగా ఎందుకని అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఉంటాయి, స్వామివారికి ఈ 18 బంగారం మెట్లకు ఉన్న సంబంధం ఏంటి, ఆ మెట్ల వెనుక ఉన్న రహస్యాలు ఏంటి, ఒక్కో మెట్టుకున్న ప్రత్యేకత లేంటని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 18 దేవతా స్వరూపాలు ఆ మెట్లలో ఉంటాయని నానుడి. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న స్వర్ణ మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాల మీదుగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అయ్యప్ప మాలను విధిగా 41 రోజుల పాటు ధరించి మండలం దీక్ష చేపట్టి ఇరుముడిని తలపై పెట్టుకొని రావాలి. పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి శబరిలో నివాసం ఉండేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారాయి. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఒక్కొక్క మెట్టుపై ఒక్కో అడుగేస్తూ తన స్థానాన్ని అధిష్ఠించారు. ఈ 18 మెట్లలో తొలి పంచ అంటే 5 మెట్లు పంచేంద్రియాలుగా పరిగణిస్తారు. అంటే మన కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు స్పర్శలకు తెలియజేసే సంకేతాలుగా భావిస్తారు. ఆ తర్వాత 8 మెట్లను అష్టరాగాలకు సంకేతాలుగా పరిగణిస్తారు. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దభంను సూచిస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ అష్టరాగాల ద్వారా ప్రతి మనిషి ప్రతి ఒక్క మానవుడు అహంకారాన్ని విడనాడి స్వార్థాన్ని వదిలేయాలని భగవంతుడిని తలుచుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తున్న వారిని సన్మార్గంలో వెళ్ళమని సూచించాలని చెప్తాయి. చివరి 3 మెట్లు అయ్యప్ప స్వామి ఆలయంలోని చివరి 3 మెట్ల సత్యం, సత్వం, తమసం, రాజసం సూచిస్తాయి. ఈ త్రిగుణాలతో బద్ధకాన్ని వదిలేయాలంట ఆ తర్వాతి 2 మెట్లు అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. మనందరం జ్ఞానాన్ని పొందడానికి అవిద్య అంటే అహంకారాన్ని వదిలిపెట్టాలనే సంకేతాలను సూచిస్తుంది. ఇలా 18 మెట్లు ఎక్కిన వారు జీవితంలో పరిపూర్ణులు అవుతారని చాలామంది నమ్ముతారు. మణికంఠుని 18 అస్త్రాలు ఇలా ఉంటాయి. మణికంఠుడు తన మెట్ల దగ్గర 18 అస్త్రాలను వదిలి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. వాటి పేర్లు శరం, క్షరణి, డమరుకం, కోముదకం, పంచజన్యం, నాగాస్త్రం, అలాయుధం, వజ్రాయుధం, సుదర్శనం, దంతాయుధం, నఖయుద్ధం, వరుణాయుధం, వాయువ్యాస్త్రం, షర్ఘ్నాయుధం, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, శూలాయుధం, త్రిశూలం. ఈ మెట్ల నామకరణాలు ఏంటో తెలుసుకుందాం. అయ్యప్ప ఆలయంలో ఉండే స్వర్ణ, వెండి, రాగి ఇత్తడి పంచమ లోహాలలో మెట్లలో ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉంది. అవి ఇలా ఉంటాయి: అనిమ, లగిమ, మహిమ, ఈశ్వత, వశత్వ, ప్రకామ్య, బుద్ధి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ, సర్వసంతత్కర, సర్వప్రియకర, సర్వమంగళకర, సర్వదుఃఖ విమోచన, సర్వముచ్చుం ప్రశమన, సర్వ విఘ్న నివారణ, సర్వాంగ సుందర, సర్వ సౌభాగ్యదాయక. అయితే అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకోవాలంటే కూడా 18 కొండలను దాటాల్సి ఉంటుందంట. అంటే మణికంఠుడు 18 కొండలను దాటుకొచ్చిన వారికే తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 18 కొండల పేర్లు ఏంటో తెలుసుకుందాం. పొన్నాంగ బలేశ్వరుడు, గౌదవమల, నాగమల, సుందరమల, చిట్టాంబల, దైలాదుమల, శ్రీపాదమల, కలిగిమల, మతాంగమల, దేవరమల, నిల్కలమల, దాలాపార్కమల, నీలిమల, కరిమల, పత్తుసేరిమల, కలైకటీమల, ఇజంపరామల, శబరిమల. ఈ కొండలు మనలో ఉండే లక్షణాలను, ఉండకూడని దుర్గుణాలను సంకేతంగా పండితులు చెప్తారు. అందుకే 18 కొండలు 18 మెట్ల నెక్కిన వారికి మాత్రమే దర్శన భాగం, స్వామి దర్శన భాగం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.